हेलो फ्रेंड्स, वेलकम टू द चैनल। सो फ्रेंड्स, नैन हेयर स्टाइल वीडियो चाला सो हेयर स्टाइल वीडियो दीदा सो एला रेडी अयान यूट्यूब चैनल वीडियो दीदा सो अगे हेयर स्टाइल वीडियो चाहा स्टार्ट एलो खाली अम्मी दुना सो यदा सो इन शारी की बहुत हेयर स्टाइल्स అంటే కంటిన్యూగా నాకు చేసేటప్పుడు ఏది బెటర్గా అనిపిస్తాయో అండ్ రౌండ్ ఫేస్ వాళ్ళకి నాలాగా సో అవి చెప్తా ఉంటా మీకు, ఓకేనా? ఎన్ని టైప్స్ వస్తాయని నేనైతే అనుకోను. సో రౌండ్ ఫేస్ వాళ్ళకి ఎక్కువ మట్టుకు హెయిర్ ఇలా లీవ్ చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ హెయిర్ లీవ్ చేస్తే దాని గురించి చెప్తా. శారీకి ఎన్ని రకాలుగా హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది. సో మంచిగా కోమ్ చేసేసుకున్నాం ఫస్ట్ అయితే మన బాబు. సో నాకు పర్సనల్గా ఇష్టం అన్నమాట. సో మోస్ట్లీ ఎప్పుడన్నా ఒక్కోసారి నేను ఎక్కువగా ఇలానే జస్ట్ పింక్స్ ఇలా కింగ్ ఒకటి సో ఇలా పై నుంచి ఒకటి అలా రిటర్న్ ఇస్తాను. సో నచ్చిందా? బాగా అనిపిస్తుంది. ఎంత హెవీగా ఉండదు, సింపుల్గా ఉంటుంది, ప్లస్ లుక్ బాగుంటుంది. సో ఏమైనా చిన్న చిన్న పార్టీలకి నైట్ టైం జడలే కావాలనుకున్నా. సో ఇప్పుడు ఇది మనకి జడగా కావాలనుకున్నా సరే ఇది ఇట్లా వెళ్ళాలి. సో కింద నుంచి వెళ్ళాలంటే మీ చెవు కవర్ అయిపోతుంది. సో మీరు అల్లుకునేటప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు మీ చెవి నా హెయిర్ అంతా పడట్లేదు అనుకుంటా. ఎంత మంచి హోమ్లీ లుక్ ఉంది కదా. సో కావాలంటే మీరు అలా హెయిర్ లీవ్ చేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇదే ఇట్లానే కొంచెం మీ ఫ్రెంచ్ టైప్లో అనుకున్నా కూడా బాగుంటుంది. ఇది అంటే రెండు పాయలు అంటారు కదా, సో అలాగనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం రెండు పాయలు తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలాగా రెండుగా తీసేసుకోండి. సో రెండుగా తీసేసుకొని వీటిలో నుంచి చిన్న చిన్న తీసుకోవాలి. సో ఇందులో నుంచి నేను ఒక చిన్న తీసుకొని దీన్ని ఇందులో కలిపేస్తున్నా. ఇక్కడ ఇందులో నుంచి ఇక్కడ చిన్న తీసుకొని ఇందులో కలిపేస్తున్నా. అలాగా ఇటు నుంచి ఒకటి తీసుకొని ఇలా కలిపేస్తున్నా, ఇట్లో నుంచి తీసుకొని ఇటు అలాగా అన్ని. అంటే దగ్గరకు పెడుతున్నా, మీకు ఒక ఐడియా అవుతుంది అనుకుంటున్నా. ఇందులో నుంచి చిన్నగా ఒక పాయ తీసుకొని ఇందులో కలిపేస్తున్నా, ఇందులో నుంచి ఒకటి తీసుకొని ఇందులో అలాగా మొత్తం హెయిర్ అంతా అల్లేసుకోండి. సో కొంచెం పెద్దగా తీసుకుంటే మీకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది పాయలు. కొంచెం చాలా చిన్నవి తీసుకొని వేసుకుంటానంటే చిన్నవి తీసుకొని వేసుకోండి, అది మీ ఇష్టం. మీ ఇష్టం కాదు. సో నేనైతే మీడియంగా తీసుకుంటాను, మరీ పెద్దగా తీసుకొని మరీ చిన్నవి తీసుకున్నాను. బికాస్ హెయిర్ ఎక్కడైనా తగులుకున్నా అదంతా కూడా మొత్తం పాడు కాకుండా ఉంటుందని కొంచెం మీడియంగా తీసుకుంటా. సో
సో మీరు ఎంతవరకు అల్లుకోవాలనుకుంటే అంతవరకు అల్లుకోవచ్చు. సో నేను ఇక్కడికి ఆపుతున్నాను. ఎందుకు ఆపుతున్నానంటే చాలా టైం పడుతుంది కాబట్టి. సో మీరు కొంచెం మోడర్న్గా కూడా అండ్ మోడర్న్గా ఉంటుంది, ప్లస్ మంచి హోమ్లీ లుక్ ఉంటుంది అన్నమాట ఇలాంటి హెయిర్ స్టైల్స్. సో నాకు పర్సనల్గా నాకు సైడ్ ఇలా వేసుకోవడం అంటే ఇష్టము. సో సైడ్లో ఇవన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా మనం కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. సో నేను ఇలా తీసి హెయిర్ పెట్టేశాను. అలా కాకపోతే చూపిస్తాను, చెప్పేదానికంటే కూడా ఇంకా బాగుంటుంది. సో మీకు కావాలంటే పఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రెంచ్ టైప్లో అల్లుకోవచ్చు, అంటే ఫ్రెంచ్ ఫ్లాగ్ టైప్లో అల్లుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా పఫ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి శారీ మీదకి మంచి హోమీ లుక్ ఇస్తాయి మనకి హెయిర్ స్టైల్స్ అనేవి. మీరు అలాగ అల్లుకోవచ్చు, ఇలాగ వదిలేసుకోవచ్చు, ప్లస్ మీరు ఫ్రెంచ్ టైప్లో కూడా ఈ హెయిర్ అనేది ఫ్రెంచ్ హైబ్రిడ్ అనేది వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా అలా పెట్టేశాము, పఫ్ లాగా పెట్టేశాము, ఇప్పుడు అల్లి చూపిస్తాను చూడండి. సేమ్ ఇవి మూడు తీసుకుంటున్నాను. ఇందులోకి ఇందులో నుంచి పాలేసి మీరు పఫ్ కావాలంటే పఫ్ వచ్చేటట్టుగా పెట్టుకోవచ్చు, లేదు నార్మల్గా కావాలంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. పఫ్ వచ్చేటట్టుగా పెడుతున్నా. సో మీరు ఇటు కావాలంటే ఇటు కూడా అల్లుకోవచ్చు, లేదు మాట అల్లుకోవచ్చు. అండ్ మోస్ట్లీ నాకు ఇవన్నీ కూడా సెట్ అవుతాయి, ఎవరికైనా సెట్ అవుతాయి, అంటే కొంతమందికే సెట్ కావు. రౌండ్ ఫేస్ ఉండే వాళ్ళకి ఒకటి, ఇంట్లో పొడుగు మొక్క ఉండే వాళ్ళకి తొందరగా హెయిర్ స్టైల్ సెట్ అయిపోతాయి, అంటే ఇట్లాంటివి. ఇవన్నీ విధాలా కూడా హెయిర్ లీవ్ చేసుకోవచ్చు. మొత్తంగా పాప తీసేసిన ఎక్కువ హెయిర్ తీయట్లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెయిర్ తీస్తున్నా. సో పిన్ పెట్టేసా అండ్ ఇక్కడ కూడా అంతే సింపుల్గా. అంటే మీరు హెవీగా వేసుకొని ఇప్పుడు వెంటనే రెడీ అవ్వే టైం లేనప్పుడు ఇలా, అంటే ఇది శారీకి మ్యాచ్ అయిపోతాయి. సో మీకు హెయిర్ వాల్యూమ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది మోస్ట్లీ ఇంకా లాంగ్ డ్రెస్సెస్ కట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా కాదంటే జడ కూడా వేసేసుకోవచ్చు.
నాకు కూడా కాదు సారీస్కి, నాకు సింగిల్గా హెయిర్ కావాలి అనుకుంటే మంచిగా తీసేసుకోండి హెయిర్. సో పఫ్ కావాలంటే పఫ్ పెట్టుకోండి, లేదంటే నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఫ్రెంచ్ అవుతున్నాం అన్నమాట. ఫ్రెంచ్ అనేది ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అయిపోతుంది. సో ఇది చూపించడానికి, సో మిడిల్లో ఒకటి తీసుకుంటున్నాం అన్నమాట పార్టీషన్ అనేది. దాన్ని ఇటు నుంచి ఒకటి తీసుకుంటున్నాం, ఇటు నుంచి ఒకటి తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి హెయిర్ తీసుకునేది అనేది ఇలా తీసుకోండి, క్రాస్గా వస్తుంది లేటప్పుడు మీకు నీట్గా వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇలా మామూలుగా జడ ఎలా అల్లుతాము అలాగే అల్లుతాము. సో ఇందులో మళ్ళీ ఇక్కడ నుంచి ఇందులో ఒక పాయల ఒక హెయిర్ పార్టిషన్ కలుపుతాం, ఇట్ సైడ్ ఇంకొకటి. మంచిగా పూలు పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంట్లో అయినా సరే రెగ్యులర్గా వేసుకోవడానికి ఇది బాగుంటుంది. ప్లస్ లుక్ బాగుంటుంది, మరీ ఓల్డ్గా అనిపించదు, న్యూ లుక్ ఉంటుంది, ప్లస్ మంచిగా హోమ్లీ లుక్ ఉంటుంది సారీస్ మీదకి. అండ్ ఇక్కడ కూడా ఫ్రెంచ్ అల్లుకోవాలంటే అల్లుకోవచ్చు, బట్ అది టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ చూపించాను కాబట్టి చూపించట్లేదు అంతే. ఓకే, సో ఇంతవరకు చాలా అనుకుంటున్నా, యాక్చువల్లీ చాలా రోజులైంది కాబట్టి హెయిర్ స్టైల్స్ వీడియో తీసి ఇప్పుడు మళ్ళీ తీసాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా హెయిర్ స్టైల్స్ కావాలనుకున్నట్లయితే అండ్ ఇట్లాంటి డ్రెస్సెస్కి కావాలి, ఇలా హెయిర్ లీవ్ చేసే దాంట్లో ఏమైనా స్టైల్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు కామెంట్లో చెప్తే నేను వీడియో కంపల్సరీ తీస్తాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, సో నేను ఈ లాంగ్ హెయిర్ అనేది త్వరలో తిరుపతిలో ఇచ్చేస్తాను. ఆల్రెడీ చెప్పాను మా బాబుకి వెంటకలు తీయించేటప్పుడే ఇచ్చేస్తానని, బట్ అప్పుడు కుదరలేదు, అప్పుడు మేము అసలు తిరుపతి వెళ్ళడానికి కుదరలేదు. ఈ లాక్డౌన్ వల్ల తిరుపతి అప్పుడు బంద్ అయ్యింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ 6th month కాబట్టి నెక్స్ట్ బేబీ పుట్టిన తర్వాత ఇద్దరికి ఒకేసారి వెంట్రుకలు తీపిచ్చి అప్పుడు నేను హెయిర్ మొత్తం ఇచ్చేద్దామని అనుకున్నాను అన్నమాట. సో అప్పటి వరకు అయితే నేను వీలైనంత వరకు హెయిర్ స్టైల్ వీడియోస్ తీయగలుగుతాను. ఆ తర్వాత ఇంకా మా సిస్టర్స్తో ఎవరో హెయిర్ తోట అయినా చేస్తాను, కానీ నేనైతే హెయిర్ స్టైల్స్ కొన్ని రోజులు చేయలేకపోవచ్చు అప్పుడు. సో దానికోసమని నేను ముందుగానే చెప్తున్నా, మీకు ఎటువంటి ఏమన్నా ఓల్డ్ మోడల్లో కావాలి అన్నా లేదంటే శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఇంకేమైనా డిఫరెంట్గా కావాలన్నా, అంటే పల్లెటూరు మోడల్లో అంటే 90s మోడల్లో అంటే అమ్మ వాళ్ళు వేసుకునే హెయిర్స్ జడలు వేరే ఉంటాయి, మనం వేసుకునే జడలు వేరే ఉంటాయి కదా. సో మీకు ఏ టైప్లో కావాలి అంటే టైప్లో నాకు కొంచెం కామెంట్లో చెప్తే నేను వీలైనంత తొందరగా తీసేస్తాను అన్నమాట. ఓకేనా, ఇంకా చాలా సరైపోతుంది. ఓకే, బై బై.